ఒకసారి 18 కూడా చదువుదాం. యూదా, నేను నీ యొద్ద ఏది కుదువ పెట్టవలను, ఏమి కుదువ పెట్టవలను అని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయును అని చెప్పాను. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వల్ల నేను గర్భవతిని అయితిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. ఇక 18వ వచనంలో 18కి ఆమె గర్భవతి అయిపోయింది. ఆయన దగ్గర తీసుకున్న ముద్ర, దాని దారము, చేతికర్ర, మూడు ఐడెంటిఫికేషన్స్, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు అని ఎలాగ అడుగుతారు అప్పుడు ప్రతిదానికి. అలాగా అమ్మాయి చాలా తెలివిగా, తర్వాత కాదంటే మగవాడు అనుభవిస్తాడే తప్ప స్వీకరించడు. 99.9 సమాజంలో ప్రపంచ మానవాళి మగవాళ్ళకు ఆలోచనలు ఏంటంటే, ఎదుట మనిషిని దోచుకుంటాడు, స్వీకరించలేడు. కనుక ప్రతి ఆడపిల్ల ఈరోజున్న డర్టీ కల్చర్లో పెరుగుతున్నారు. సమాజంలో, ప్రపంచంలో, సమాజం అనగానే మన విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా అనుకోకండి, ప్రపంచమంతా డర్టీ కల్చర్ కంపు కొడుతుంది. కల్చర్ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, వివాహానికి ముందు నన్ను నువ్వు పరీక్షించాలి, నేను నిన్ను పరీక్షించాలంటే ఒకళ్ళనొకళ్ళు అనుభవించటమే. ఎలాంటి కల్చరో చూసారా? చెప్పుకోవటానికి సిగ్గుపడాలి, మగాడైనా ఆడదైనా. వివాహానికి ముందు కాపురం చేయాలట, ఒక రెండేళ్ళు, మూడేళ్ళు కాపురం అయిన తర్వాత అప్పుడు యాక్సెప్టెన్స్ వివాహానికి. ముందు జరిగింది ఏంటి, పానుపు నిష్కళంకమైనది, వివాహము ఘనమైనదని దేవుడు చెప్పిన మాటను మంటగలిపారు, అంతే కదండి. ఇంకా దేవుడు ఎందుకు, దేవుడి మాట ఎందుకు వినాలి మనం? పానుపు నిష్కళంకమైనదే, ఎంతోమందిని పాడు చేస్తుంటాడు ఆ పానుపు మీద, ఎంతోమంది ఆడవాళ్ళు పాడు చేస్తుంటారు మగవాడిని ఆ పానుపు మీద. అది కళంకం చేశారు ఆడ మగ ఇద్దరు కూడా. ఆ తర్వాత కొంతకాలం మనం పెళ్లి చేసుకుని జీవిద్దాం, తర్వాత మనకి ఇష్టం లేకపోతే మళ్ళీ విడిపోయి నువ్వు వేరు వాళ్ళని పెళ్లి చేసుకో, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. అందుకే సినిమా యాక్టర్లో కానివ్వండి, అరౌండ్ వరల్డ్, హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, ఏవుడ్ అయినా, అరణ్యం మృగాలు ఉంటాయి అక్కడ. ఆ మృగాలకి కల్చర్ ఉంటుంది, వాటి కల్చర్ అది. వాటి కల్చర్ను ఎప్పుడు అవి అతిక్రమించవు. ఎలాగా, గొర్రె గొర్రెతోనే కుడుతుంది, పులి పులితోనే కుడుతుంది, సింహం సింహంతోనే కుడుతుంది. మనిషిలాగా మనుషులతో మనుషులను కూడుతూ అవసరమైతే చిన్నపిల్లలని, ముసలోళ్ళని ఆలోచించకుండా జంతువులతో కూడా కుడతారు, ఆడగాని మగగానండి. డర్టీ కల్చర్. సంస్కారం బైబిల్ నేర్పించింది, మర్చిపోకండి. ఇప్పటికీ సంస్కారం బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్లో సంస్కారం ఉంది, అది దేవుడు మనిషి కొరకు రాసిన సంస్కార గ్రంథం.
ఇలా అందరో జీవితాలు మృగాలుగా మారిపోయి సంస్కారం లేని ప్రపంచంగా మారింది, తెలివిలేని ప్రపంచంగా మారింది, మూర్ఖులైన సమాజంగా మారింది. ఎవ్వరూ నిజం చెప్పరు, ఎవ్వరూ న్యాయం అన్న దాన్ని జరిగించరు. అందరూ మోసం, అందరినీ మోసం, కడుకు పుట్టించిన దేవునికే మోసం. బైబిల్ సంస్కారం నేర్పించింది. ఒక స్త్రీ తన జీవితంలో ఎలా ఉండాలో, ఒక పురుషుడు తన జీవితంలో ఎలా ఉండాలో దేవుని సంకల్పాన్ని బట్టి ఆలోచిస్తే, దేవుని పిల్లలను కనడానికి భూమి మీద ఎంపిక చేయబడిన శుక్రకణాలు మీరంతా. మీతో పాటు ఎన్నో కోట్ల మందిని ఆయన తీసేసుకున్నాడు. రాలిపోయిన వారంతా నేల రాలేరు, అంతే, నరకానికి రాలలేదు వాళ్ళు, నేల రాలిపోయారు, నరకానికి జారలేదు, పరదేశకు వెళ్ళారు కోట్ల మంది. నా సంతానం కోటాను కోట్ల మంది వెళ్ళుంటారు పరదేశకి. రెండే రెండు శుక్రకణాలు జీవితాన్ని ఇచ్చాడు, ఒకటి విజయ ప్రమిళ, రెండు ప్రసన్నబాబు. వాళ్ళని పెంచటానికి, వాళ్ళని ప్రయోజకులు చేయటానికి నేను పడిన కష్టం, నేను పడిన ఆవేదన, నేను కార్చిన కన్నీరు మీకు తెలియనిది కాదు. ఎన్నో భయంకరమైనటువంటి యుద్ధాలు చేశాను సమాజంతో, నా వాళ్లతో. ఆ రెండు శుక్రకణాల గురించే. వాళ్ళని నమ్మే దేవుడు నా గర్భాన్నిచ్చాడు. పిల్లలు దేవుడిచ్చి బహుమానం అన్న మాట. వాళ్ళ పుట్టుకు నుంచి ఈవేళ వరకు నేను వాళ్ళని కాపాడుకుంటూనే వస్తున్నాను. అందరికీ మీకు చెప్పే ఒకే మాట, సమాజ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత గొప్ప వాక్యం చెప్పినా, మనం ఎన్ని నిజాలు దేవుని కొరకు ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చినా, ఒక పొరపాటు చాలు వాళ్ళ మనల్ని దేవుణ్ణి విడిచిపెట్టడానికి. మొదటి దెబ్బ, మొదటి గాయం దేవుడికి అవుతుంది. లోకంలో అందరూ చేస్తారు, అన్నవాడు చేస్తాడు, విన్నవాడు చేస్తాడు, చూసినవాడు చేస్తాడు. వాళ్ళంత పెద్దలు, దొరకని దొంగలు, సమాజానికి దొరలు. పొరపాటున ఎవరు బయటపడ్డా వాడే నేరస్తుడు, దొంగ, చీ తూ అంటారు. ఇక అందరూ వ్యభిచారులే, మానసిక వ్యభిచారులు అందరూ వ్యభిచారులే, యేసు తప్ప, నేను, మీరు అందరూ మానసిక వ్యభిచారులం మనం. అది మనసులో ఉండిపోయింది కనుక కనబడకుండా పోయింది సమాజానికి. ఒకవేళ ఏదైనా బయట పడితే మొదటి గాయం దేవుడిది, రెండో గాయం భూమి మీద మనకు జన్మనిచ్చిన వారిది, మూడో గాయం తప్పు చేసిన వారిది. ఎందుకంటే మన మీద రెడ్ అలర్ట్ ఉంది, క్రైస్తవ్యం మీద రెడ్ అలర్ట్. మత ఛాందస్సవాదులకున్న అలర్ట్ ఏంటంటే మనల్ని తగిలేయాలనే, వెళ్ళకపోతే చంపేయాలనే, అదొక రెడ్ అలర్ట్. కానీ యుగాన్ని పాలిస్తున్న యుగ సంబంధమైన దేవత మాత్రం తనకు కాని పరలోకానికి నువ్వు వెళ్ళటం అది చూస్తూ ఊరుకోలేని, కసిపించుకొని ఎవరిని మృంగుదునా అని వెతకచూ తిరుగుతున్న ఉగ్రవాది. దాంతో తీసిపోదంట. ఇది మాత్రం ఎవ్వరికీ తెలియటం లేదు. చీకటి దెబ్బ అంటారు చూసారా, ఇదే. తడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటారు చూసారా, ఇదే. అది శత్రువు అని మనకు తెలియదు, మనకు మంచిగా మాట్లాడుతుంది, మనల్ని ఉచ్చిరోదించుతుంది, గుచ్చి లాగుతుంది,
సమాజంలో చెడ్డవాళ్ళంగా సమాజం నొట్టుకొచ్చినట్టుగా మాట్లాడుతూ నేరం జరిగిందా లేదన్నది కాకుండా నేరం జరిగిందా జరిగిందని ఎవడో ఒక కాకి విధవన్నంత మాత్రంలో నేరం జరిగిపోయింది అని వైరల్ అవుతది అది నువ్వు చెప్పే వాక్యం మరొక రోజు నోరు విప్పకూడదని నిన్ను నడచటానికి వాడు వేసిన ఎత్తుగడ ఇప్పుడు నేను అందరికీ అదే చెప్తాను జాగ్రత్తగా ఆడపిల్లల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అంటాను వాళ్ళలో కనిపించేది మోహమా వ్యామోహమా కష పగ త్యాగమా ఎన్నో ఉంటాయి నీకు తెలియవి అది దాని ఆయుధాల డిపో నుంచి సప్లై చేయబడ్డాయి వీళ్ళకి సాతాను ఆయుధాలవి నేత్రాశ శరీరేచ్ఛ జీవపు డంబము దేవుని పిల్లలారా అలాంటి సమాజంలో పుట్టిన తామరు మగవాణ్ణి ఎందుకు నమ్మాలి ముందు చేసుకున్న వారు బుద్ధిమంతురా అతనికి పుట్టిన వాళ్ళే వాళ్ళు కూడా యోధాకు పుట్టిన వాళ్ళే వాళ్ళు తండ్రి నేర్పించాడా తండ్రే తనకున్న ఆ వీర్యాన్ని నేల రాలగొడితే చచ్చిన ఇద్దరు కొడుకులు పుట్టేవారా పుట్టరు తండ్రి చేశాడు గనుక పిల్లాడు చేస్తాడు అని అనుకుంటే మనం ఇక్కడ ఎలా ఈ సందర్భంగా తండ్రి మంచివాడే కదమసింహం యూదా కదమసింహం వేటాడేవాడు రోషము గలవాడు ఆ గర్భాన్నే వారసుడు రాబోతున్నాడు ఇశ్రాయేలీయులను రక్షించేవాడు రాబోతున్నాడు ఇశ్రాయేలీయులను అంత్యకాలంలో రక్షించేవాడు రాబోతున్నాడు అప్పటికే ఇంకా రాలేదు సుదూరమైనటువంటి ఆమె జీవితాన్ని సుదూరమైన వంశాన్ని ఆ వంశవృక్షాన్ని చూసినటువంటి తామారు తీసుకునే కఠినమైన నిర్ణయం అందుకే ఏమడిగింది 18 అతడు నీ యొద్ద ఏమి కుదువ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్ర దాని దారం నీ చేతి కర్ర అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి అయ్యాను పురుషుడు ఆడదాన్ని కలవగానే ఎవరు గర్భవతులు ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదండి మీకు తెలుసు శాస్త్రీయంగా ఎన్నో సత్యాలు చెప్పారు మీకు ఆడవాళ్ళు నెల నెల ఏది వాళ్ళ మంత్లీ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి బహిష్టత అంటారు శరీరంలోని చెడు రక్తం అంతా బయటకు పంపబడుతుంది వాళ్ళ ఆరోగ్యం కోసం అది స్త్రీమూర్తికి దేవుడిచ్చిన వరం ఆ తల్లి గర్భం తన పిల్లలకు ఒక కర్మాగారం నిర్మించి నిర్మింపబడిన వాడు మానవ ఆకారం నిర్మింపబడింది నిర్మాణం వండర్ దిస్ ఈజ్ గాడ్స్ వండర్ మనిషి చేయలేడు గర్భవతి అవుతుంది అప్పటికి అండం విడుదల కావాలి నెలలో ఒకటో రెండు సార్లు విడుదలవుతుంది అంతే అది మెన్సస్ కాదు అండం విడుదల అంటారు దాన్ని శరీరంలో ఉన్న చెడు రక్తం పోవటం ఋతు కార్యక్రమం ప్రతి నెల జరిగేది ఆ తర్వాత జరిగే క్రియ ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు ఆ రోజుకి శుక్రకణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి గర్భంలోనే అండం అది ఒక చీకటి లోకం అది దేవుడున్న లోకం ఆ లోకం నుండి ఒక శాసనం ఆ శాసనం నుండి శుక్రకణం కాపుదల
ఆ కాపుదలలో కోట్ల కణాలలో ఈ కణాన్నే అక్కడికి పంపాలనే దేవుని నిర్ణయం ఎంత ఎవడు చెప్పలేదండి, ఎంత ఎవడికి తెలియదు. పీడి సుందరరావు పుట్టకే ప్రతి ఒక్కడికి ఏంటో అర్థమవుతుందో వాడి పుట్టుక వెనుకున్న మర్మం. నువ్వే ఎందుకు రావాలి, నిన్ను ఎంపిక చేశాడు కనుక. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, ఎవరిని ముందుగా ఎరిగినో. 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 24వ వచనం, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగాలని సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఏవైనా చేస్తాడు. మీకు చెప్పాను కదా, ఆయన జ్ఞాపకాలలో నీ పుణ్యకార్యాలలో నిన్ను నువ్వు ఆయన దృష్టి కడతావు. నీవు ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన భద్రతను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. చదువమ్మా. సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఎరుగుదుము, ఎందుకంటే తన కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నాడు. భూమి మీద శుక్ర కణాల ద్వారా రాబోయే ప్రతి బిడ్డ వాళ్ళందరికంటే ఇతను ముందటి వాడు. తన కుమారుడు అనేక సహోదరులు కోటాను కోట్ల సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు ప్రథముడు జ్యేష్ఠుడు ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్యేష్ఠత్వంలో మనం కూడా ఉన్నాం. అపొస్తలుడు వెళ్ళిపోయారు ఆ జ్యేష్ఠత్వంలోకి. అంతకు ముందు మన పూర్వీకులు వెళ్ళిపోయారు. తామారు దయ, తామారు జ్ఞానం, తామారు తండ్రి అనాథ సంకల్పాన్ని క్యాచ్ చేసింది కనుక. అనేక సహోదరుల్లో తన కొడుకు ఏకైక కుమారుడు పరలోకమందు పుట్టిన యేసు మరే గర్భానికి రాలేదు ఇంకప్పటికీ. అతడు తన కుమారులందరిలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో ఆయన యొక్క రేఖలో, ఆయన యొక్క లైన్లో, ఆయన యొక్క వరుస సంఖ్యలో ఎవరిని ముందుగా ఎరిగాడు అంటే ప్లాన్ అయిపోయింది. ఎవరెవరు భూమి మీదకి శుక్రకణాల ద్వారా వెళ్ళి తల్లి గర్భంలో ప్రవేశించి పిల్లలుగా పుట్టి తన కొరకు పెరగాలని రాసుకున్న ఆ లిస్ట్ ఎప్పుడో తయారైపోయింది పరలోకంలో. ఆ లిస్టు తయారై సుమారు కోటాను కోట్ల సంవత్సరాలు విశ్వం పుట్టక ముందు 60-70 ఏళ్ళ జీవితం గురించి ఆలోచిస్తున్నారంటే మీరు చాలా పూర్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్. 60-70 ఏళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? అనంత జీవితం ఆయన ప్లాను. ఇది అర్థం చేసుకోలేని మూర్ఖ సమాజం. బాల్యదశ 12 సంవత్సరాలు గడిపేసిన తర్వాత మిగిలిన 60 సంవత్సరాలు, దశ 60-70 కదండి, మిగిలిన 66 సంవత్సరాల్లో 10 ఏళ్ళు వృద్ధాప్యాన్ని మీరు తీసేస్తే 60 నుంచి 70 వరకు, మధ్యనున్నవన్నీ ఒక 40-45 ఏళ్ళ మాత్రమే. ఈ 40-45 ఏళ్లలో నీ చదువులు, నీ పెళ్ళిళ్ళు, నీ పిల్లలు, నీ సంపాదన, నీ బ్రతుకు తెరువు, నీ ఆశలు, నీ భూములు, నీ డబ్బులు ఈ మాయలో పడి మునిగిపోయి నిత్యాగ్నిదండనకు జారిపోతున్నావు. ఈ మాయ ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఏమండి, ఎప్పుడైనా మనం ఎత్తుకెళ్ళిపోయి ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి చూస్తే మన దృష్టికి కనబడే నేలంతా కూడా చిన్న చిన్నవిగా ఇల్లులు కనబడుతుంటాయి. ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కానీ, ఫ్లైట్ వెళ్తున్నప్పుడు కానీ అగ్గిపెట్టిల్లా కనబడుతుంటాయి. అగ్గిపెట్టిలో ఇల్లు అన్నయ్యే ఏటి ఆకాశ హర్మ్యానాలు, బహుళంతస్తుల భవనాలు. దేవుని సంకల్పం అప్పుడుది
నువ్వు రావాలనేది, నువ్వు బ్రతకాలనేది అన్నీ రాయబడిపోయాయి. అది ఇప్పుడు నెరవేరుతుంది భూమి మీద. లాస్ట్ అవర్కి వచ్చేసాం మనం. అంత్యదినాలు క్రీస్తులు, అంత్యదినాల్లో క్రీస్తు పుట్టాడు. అంత్యదినాలు గడుస్తున్నది 2019 అయింది ఇప్పుడే. అంటే ఇక అంచుకెళ్తున్నాడు అనమాట. అంచు అంచుకెళితే అంతమైపోద్ది. ఇక నువ్వు ఆలోచించడానికి టైం ఏది? పనికి మాలి జ్ఞానాన్ని మనుషుల్లో పుట్టి చరిత్రని శాస్త్రమని అదని ఇదని పెడత్రోవలు పట్టించింది జనాన్ని, ప్రభుత్వాలని, ఎడ్యుకేషన్ని. దారి మళ్ళీపోయింది వ్యవస్థ అంతా. వాడు వినరు, అయ్యా రారు. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని మిమ్మల్ని ఆయన నమ్మిన వాళ్ళని ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారులతో తన కుమారుడైన యేసుక్రీస్తుతో సారూప్యం, అదే స్వరూపం, అదే హైనెస్, అదే ఆకారం, అదే సూపర్ న్యాచురల్ పవర్గా, మహాశక్తి సంపన్నుడుగా, తన కుమారుల తన కుమారుని సారూప్యము గలవారై వారిని ముందుగా నిర్ణయించి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించి ఎవరినైతే తన కుమారునితో ఈక్వల్ గా అదే జ్యేష్ఠత్వపు హక్కులో నిలబెట్టాడో వారిని పిలిచాను, వారినే పిలిచాడు, రండి 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 రండి. అందుకే నువ్వు వచ్చావు, ఇక్కడికి వచ్చావు. ఇంతకు వేల కోట్ల సంవత్సరాల క్రిందటి ప్రణాళికను నెరవేర్చడానికి నీ వచ్చి ఇక్కడ కూర్చోగలిగావు. ఇది ప్రపంచంలో ఎవ్వడు చెప్పనిది, ఎవ్వడికి రానిది. బాప్తిసం పొందు, ప్రభువుని నమ్మేయి, నీ అవసరాలన్నీ తీరిపోతాయి. చచ్చిపోయిన తర్వాత పెట్టిలో పెట్టి, నేను సమాధిలో పెట్టి, నువ్వు నమ్ముకున్న దొంగ పాష చెప్పే మాట దేవా వీడిని నర స్వర్గానికి చేర్చుకో అంటాడు దొంగవాడు. ఇలాంటి మాయలో నిన్ను పడుకోబెట్టేశాడు వాడు, నిద్రపుచ్చేశాడు. తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడగునట్లును దేవుడు ఎవరిని కోటాను కోట్ల సంవత్సరాలకు ముందు నిర్ణయించానో వారు తన కుమారునితో వారు ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? నా కుమారుడి కంటే తక్కువగా ఉండాలి, నా కుమారుడి కంటే బాగా డౌన్లో ఉండాలని చెప్పలేదండి ఆయన. తన కుమారుడు ఎంత గొప్పవాడుగా ఉన్నాడో తనలో నుండి వచ్చి తనలో నుండి ఆదాములోకి వచ్చిన మనము కూడా మన తరములో మనం పుట్టి అతనిలాగే క్రీస్తులాగే అదే జ్యేష్ఠుల సమాంతర రేఖలో ఉండాలి. క్రీస్తు సారూప్యము గలవారై ఉండవలెనని వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులు, వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను, వారిని మహిమపరిచెను. ఇదండి ప్రాజెక్ట్ అయింది. మీరు సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చిన తర్వాత నీ ప్రాజెక్ట్ ఏది, నీ ప్రాజెక్ట్ ఏదని నేర్పిస్తారు, ప్రాజెక్ట్ వర్కులు చేస్తున్నారు. పిచ్చోడా, నీ పర్సనల్ ప్రాజెక్ట్ నీకు తెలుసురా, ఎవడైనా నేర్పిస్తున్నాడు రా. ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ హార్డ్వేర్ కంపెనీ, ఎనీ అగ్రరాజ్యం ఎవడైనా చెప్తున్నాడు రా. ఇవన్నీ నీ సాఫ్ట్వేర్ ఏంటో, నీ ప్రాజెక్ట్ ఏంటో, దేవుడు నీకు వేసిన ప్రాజెక్ట్ ఇది. అందరినీ క్రీస్తులాగే చూడాలనుకున్నాడు అబ్బాయి. ఎంత మంచి తండ్రి, ప్రేమ గల దేవుడు. ఆ యేసే లోకానికి వచ్చి ఏమన్నాడో తెలుసా? మనల్ని చూసి, మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధులు, నా తండ్రి ఆశలను, నా తండ్రి ఆశలను నేలకూల్చారు మీరంతా. ఒకరా ఇద్దరు అందరూ నిజంగా యేసుక్రీస్తు అండి భూమి మీద ఉన్నంతకాలం నిరాశ నిస్పృహలతోనే బ్రతికాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఆయన బ్రతికినంతకాలం నిరాశతోనే బ్రతికాడు, నిస్సహాయతతోనే బ్రతికాడు, ఏవి నెరవేరక అపజయంతోనే నేను బ్రతికాడండి. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? తిన్నారు, పందుల్లా తిన్నారు, వేలక వేలు తిన్నారు, వైద్య సేవలు,
వేలక వేలుగా నా దగ్గర నుంచి పొందారు. దేవుని మాటలు ఎన్ని వేల మాటలు మీరు విన్నారు, ఎన్ని లక్షల మాటలు మీరు విన్నారు. నా రక్తము త్రాగి నా మాంసము తినువాడే జీవిస్తాడు అన్నందుకు ఇతను తినడమేంటరా? కోడినైతే తింటాం, గొర్రెనైతే తింటాం, గొడ్డునైతే తింటాం, ఇతను తినడం ఏంటి? ఇది కఠినమైన మాట, ఇది హట్ అయిపోయాం మనం అంతా. ఆ వేళ నుంచి ఎవ్వరూ అతన్ని వెంబడించలేదండి. దొన్నపోతుల్లా తిని తిరిగారు వెనకాతల, యేసుప్రభు వెనకాతల, యోహాను సువార్త 6వ అధ్యాయంలో దొన్నపోతుల్లా వెంబడించి ఫాలోవర్స్ మళ్ళా తిని 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 నమ్మిన వారిది. ఇది నమ్మని వారి గురించి వదిలేయండి, ఇంక అవి ఆబూతులు. అవి యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన్ని వెంబడించలేదు. అందుకే మనలో నుంచి వెళ్ళిపోయిన వారు ఎవ్వరూ తిరిగి వస్తారని దయచేసి ఎదురు చూడకండి. తప్పిపోయిన కుమారుడిలాగా వద్దండి, వాళ్ళ గురించి ఎదురు చూడకండి. అలాగే ఒకటి ఉండేది మంది, దాని అక్క గురించి ఎదురు చూస్తూ ఉండేది, దాని అక్క వచ్చి దీనిలోకి వెళ్ళిపోయింది. చేర్చబడిన వారు ఉన్నవారిని ఈడ్చుకుపోతారు. చెప్పినప్పుడు వినండి. నువ్వేదో ఓవర్ ఎక్స్ట్రాడినరీ లవ్ చూపించేసి వాళ్ళని ఎలాగైనా మార్చి నువ్వు మారిపోతావే బడవా. వాళ్ళు మారడం సంగతి అలా ఉంచు, ముందు బుట్టలో ఉన్న చేప వెళ్ళిపోద్ది నీళ్ళలోకి. నిజంగా తల్లి తామారు గురించి ఏమనుకోవాలండి? ఎవడు నేరస్థాపన చేయగలడండి ఆ తల్లి మీద? సమయం వచ్చింది, గర్భవతి అయింది. గర్భవతి అయింది అంటే దానికోసం ఎదురు చూసింది. అండం విడుదలైంది, విడుదలైన రోజున మామయ్య రావాలనుకున్నాడు. ఆ విడుదలైన రోజున శుక్రకడం కోసం ఎదురు చూస్తూ ఉంది. అనుకున్నవాడు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను అవమానపరచకూడదు, వచ్చిన తర్వాత నన్ను కాదనకూడదు, వచ్చిన తర్వాత నేను కోడలనని అతనికి తెలియకూడదు. నా మామ నన్ను పట్టించుకోవటం మానేశాడు, కానీ క్రీస్తు పుట్టడు, మనం పుట్టాం. సంకల్పమే డ్యామేజ్ అయిపోద్ది. తెగించింది ఒక ఆడది, ఒక మంచి కోసం తెగించిన ఆడదండి పతివ్రత. దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన పతివ్రత, పరాయి పురుషుడి దగ్గరికి వెళ్లకుండా ఉన్నది పతివ్రత. మనకు తెలిసిన నాలెడ్జ్ అది, మనకు తెలిసిన నాలెడ్జ్ అదే. పరాయి పురుషుడి దగ్గరికి వెళ్లకుండా ఉన్నది పతివ్రత, ఒక భర్తనే కాచుకొని ఉన్నది పతివ్రత. కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చేది ఈమె కంటే ఎన్నో కోట్ల రెట్లు పతివ్రత. పద్దెనిమిదవ వచనంలో నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవాలి నేను అడిగినప్పుడు నీ ముద్ర దాని దారము నీ చేతికర్ర అవన్నీ చెప్పింది. వాటిని ఆమెకి ఇచ్చి ఆమెతో పోయాను, ఆమె తన వల్ల గర్భవతి అయ్యాను. అంటే శుక్ర కణం విడుదల ఆరంభమైంది. తామారులో అండం విడుదలైంది. ఇది లోకంలో ఉన్న మనిషికి కనబడదు, వైద్య శాస్త్రానికి అందదు, కానీ ఆయన కళ్ళు చూస్తున్నాయి. విడుదలయ్యే శుక్రకణాలను చూస్తున్నాయి, విడుదలైన అండాన్ని చూస్తున్నాయి. నేను పుట్టగా నేను పుట్టిన విషయంలో నాకెంతో ఆశ్చర్యం భయము అంటాడు దావీదు. ఆమె కొడుకే ఎందుకే రాశాడు అలాంటి మహావిజ్ఞాన గ్రంథం కీర్తనలు 139 14వ వచనంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం, భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి తండ్రి. మీ పుట్టుకకు అందరికి అదే కారణం, నా పుట్టుకకు అదే కారణం.
ఇంతిన్ని కారణాలతో దేవుని సంకల్పానుసారంగా భూమి మీద అవతరించిన నీవు ఎవరికి అండగా నిలబడతావు? నిన్ను లోకానికి పంపిన తండ్రిక, నిన్ను కన్న తల్లిదండ్రులక, నిన్ను నమ్మిన ప్రజలక, ఐదు కావాలి నీకు. పుట్టిన వారందరినీ ఎత్తుకుపోతున్నాడు, పుట్టిన వారందరినీ కత్తితో చంపించాడు ఫరో, పుట్టిన వారందరినీ మోషేని చంపడానికి ఈజిప్టునికి ఇంక చంపించేశాడు పుట్టిన వారందరినీ. హేరోదు యేసును చంపించడానికి పుట్టిన వారందరినీ చంపించాడు. వీళ్ళు కత్తులతో మనుషుల ప్రాణాలు కోశారు, తీశారు, వితౌట్ నైఫ్, వితౌట్ బాంబ్ అండ్ వితౌట్ పిస్టల్. సమాజాన్ని అందరినీ చంపేస్తున్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరే ఉంది, కానీ నువ్వు మృతుడవు. చంపేసింది నిన్ను, నిన్ను చంపేసింది బిడ్డ, అది నిన్ను చంపేసింది. నువ్వు లేవో, నువ్వు ఇరుక్కుపోయావు, నువ్వు శవంగా మారిపోయావు. చచ్చిపోయిన వాడి మీద ఆశలు వదులుకున్న జనం, ఒక కుటుంబం, ఒక తమ పిల్లాడు చచ్చిపోతే ఆశలు వదులుకుంటారు, ఇక శవం అయిపోయాడు, వాడు బ్రతకడు. అలాగే నీ మీద ఆశలు పోయానికి నువ్వు ఇక బ్రతకో. క్రీస్తు ద్వారా బ్రతికింపబడిన నీవు మళ్ళా చచ్చిపోతావా? ఒకరోజు చచ్చిపోయి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నిన్ను బ్రతికించాడే తన ప్రాణమిచ్చి. మరలా యేసుక్రీస్తు సిలువ వేస్తావా? ఇన్ని నీ మోసపూరితమైన నమ్మకాలతో, నీ మోసపూరితమైన వేషధారణతో, నీ కన్న తండ్రి నమ్మిన తండ్రిని మోసగించటమే కదండి మనుషుల ధ్యేయం. కనుక నువ్వు బ్రతుకుతావని లేదు, జీవించుచున్నావన్న పేరు నటిస్తున్నావే తప్ప నీవు మృతుడవే అన్నాడు. నిజండి, నేను ఆలోచిస్తుంటే భయం వేస్తుంటుందండి. భయం వేసి ఎప్పుడు వెళ్ళినా నేను ఎంతమందిని మార్చగలను బ్రతుకున్నంతవరకు? నన్ను బ్రతికించు అని అడగనండి. ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి తండ్రి? ఏం చెప్పి మార్చాలి తండ్రి? అన్ని కొత్త పథకాలు వేశానండి. తన పాటలతో, తన సంగీతంతో ఎదుటి వారిని ఆకర్షించుకొని, తన క్లిప్స్తో ప్రజల మనోభావాలలోనికి చొప్పించి మంచి జ్ఞానినిగా వాణ్ణి తీర్చిదిద్దాడు ప్రసన్నబాబు. ఏ శాస్త్రాన్ని నమ్ముకుని దేశాలు ప్రజలను కొల్లగొడుతున్నాయో, నువ్వు దాటి వెళ్ళకురా అని భూమికి పొలిమేరలు వేశాడే, నువ్వు అంతరిక్షానికి పోకరా, అక్కడేమీ లేదు, ఇక్కడ లేనిదేంటిరా, అక్కడికి పోతున్నావు కుక్క, ఇక్కడ ఏమీ లేదని పోతున్నావురా, అక్కడికి వెళితే తాగడానికి నీటి చెక్కు ఉండదురా, తినడానికి ఫుడ్ ఉండదురా, పీల్చడానికి ప్రాణవాయువు ఉండదురా, ప్రమాదకరమైన స్థలం రాది, ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? అదంతా నీవున్న ఈ భూమి నీకోసమేరా, నేను సృష్టించాను అవన్నీ, నువ్వు చూసి చప్పట్లు కొట్టి ఆనందించరా? ఏం పని రా అక్కడికి వెళతావు? మంటలు రా, మంటలు రణగొడు ధ్వనులు రావి, నీ జీవితకాలం సరిపోదురా వెళ్ళాలంటే లోపలికి? నీ బ్రతుకు 60-70 ఏళ్ళే కదరా. అంతరిక్షపు అంచులు చూద్దామని హబుల్ టెలిస్కోప్ చివరిగా కనుకున్నది 1500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక కొత్త గెలాక్సీని చూసిందట. 1500 కోట్ల కాంతి సంవత్సరాలు. ఇంత దూరం వెళ్ళాలంటే నీ కోట్ల సంవత్సరాల ఆయుస్సు ఉండాలి. ఓ 10 కోట్ల నీ ఆయుస్సు. కాళ్ళతో నలిపిస్తే దోమలా చచ్చిపోతావు. దట్ ఈజ్ యువర్ లైఫ్ టైం. ఎక్కడికి వెళ్తారో పైకి చూస్తున్నాం. చంద్రయాన్ కాదురా, మృత్యుయాన్, అంగారకయాన్ కాదురా, చావుయాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్రోకి వెళ్ళగానే అది కూలిపోయింది రండి. ఆ కాకమ్మ కథలన్నీ నమ్మకండి, అది కూలిపోయింది, అది అయిపోయింది, దాని పని అయిపోయింది. తుస్సు అనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ తారాజా గురించి ఎవడని ఎదుగుతాడా? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి, ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు. పైకి వెళ్ళింది, పేలిపోయింది, ఎత్తుకుతున్నాడు ఇంకా పనికి మాలిన విధవ. పగిలిపోయింది వచ్చి నేను ఎత్తిని పడింది అనుకో, పోతావు.
పోయిందిరా అది, పోయింది. ఏముంది అక్కడ? ఏ లేదు. ఎందుకురా అక్కడికి? అన్ని ఫెయిల్యూర్. మొత్తం లిస్ట్ అంతా చూసుకోండి, ప్రపంచ దేశాలు ప్రయోగించిన అన్ని ఫెయిల్యూర్. ఏం తెచ్చావు అక్కడికి? నాన్న ఆఫీసు నుంచి వస్తే పిల్లలు జోబీలు చేతిలో చూస్తారు, మా నాన్న ఏమేమి తెచ్చాడా అని. భర్త ఊరేళ్ళు వస్తే భార్య వేపు చూస్తుంది, ఎవరు మోసుకొస్తున్నాడా మా ఆయనని. నువ్వేట్రా పైకెళ్ళి ఉట్టి చేతులతో వస్తావు, ఒక్కసారి రావు. రాకపోతే ఏడు చేస్తుంది, వస్తే జోబుల్లో చెయ్యడుతుంది. ఏముంది నీ దగ్గర గాడిది గుడ్డు? నీ అబ్బసమురా ప్రజాధనం అంతా ఖర్చు పెడుతున్నావు. ఆకలితో అలమటిస్తున్న కోట్ల మంది ప్రజలు దేశాలలో ఆకలితో అల్లాడిపోతూ చచ్చిపోతున్నారే. జాలి లేని గుండెలురా మీవి, కక్షదారులరా మీరంతా. ఎవడ అబ్బసమురా ఇదంతా? వజ్రవైడూర్యాలు ఏమైనా తీసుకొచ్చావా? ఊరిని నీటిపుక్కలు ఏవైనా తీసుకొచ్చి పంచుతున్నావా? అనే దేశంలో ఆకలి లేకుండా జీవం పోయడానికి ఏవైనా అక్కడి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి నువ్వు తెచ్చావురా? నువ్వు తిరిగి రావడమే మాకు పెద్ద డౌట్. నువ్వేం తెస్తావు గాడిది గుడ్డు? ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ, కాస్మాలజీలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ పిడి సుందర్రావుగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమి సాధించారా మీరందరూ అక్కడికి వెళ్ళి? ప్రజల సొమ్ము దోచుకున్నారా? ఈ పేరు చెప్పి అది నేను మీ మీద మోపే నేరం. అక్కడ ఏమీ లేదని చెప్పిన నిజం నేనే చెప్పాను. మొట్టమొదటి అంతరిక్షంలో పోకండి, అక్కడ ఏమీ లేదు. అక్కడికి పోతావని చెప్పి కట్టుకథలు నమ్మి, చందమామ కథలు నమ్మి, బాలమిత్ర కథలు నమ్మి ఒకరోజు చిన్నపిల్లలు ఎలా మోసపోయారో అలాంటి కథలే ఈ టెక్నాలజీలో ఉపయోగించి మేము అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం. ఏం చేశారు మీరంతా వెళ్ళి? మీరేమైనా వెళ్ళిన తర్వాత భారతదేశం అంతా డైమండ్స్ పడిపోతాయా? మీరు వెళ్ళిన తర్వాత భారతదేశంలో వర్షాలు కురుస్తాయా? మీరు వెళ్ళిన తర్వాత భారతదేశంలో జనవనరులు ఉంటాయా? జలవనరులు ఉంటాయా? ఏమి చేతగాని మీరు ప్రతి సంవత్సరం ప్రకృతి కింద మీద చితక్కొడుతుంటే, ఎండల్లో ఎండలు, వర్షాకాలంలో ముంపులు, వరదలు, చలికాలంలో మంచులు, మంచు గడ్డగట్టేసి ప్రజలు బయటకు రాకుండా చావులు, చివరకు ప్రాణవాయువే దొరకని దుస్థితి భూమి మీదకి తెచ్చారా మీరంతా? విశ్వాన్ని పాడు చేసేస్తున్నారు మీరంతా, విశ్వాన్ని పాడు చేస్తున్నారా మీరంతా? యుద్ధాలు చేయటానికి, శత్రువు యొక్క నడకలు కనిపెట్టడానికి సౌదరేబి మీద వదిలేశాడు ఆ డ్రోన్ని. అక్కడ ఉన్న ఉగ్రవాదులు, ఆయిల్ గోక మండిపోతుంది. భూమి మీదే పీసు లేని నీరు. మీరు పనికి మాలిన వాళ్ళు భూమి మీద పక్కింటి వాళ్ళతో సమాధానంగా ఉండలేని నేరు. అంతరిక్షంలో ఉన్న వాళ్ళతో స్నేహాస్తం ఇస్తాడట గాడిది గుడ్డు. ఆడికి ఏమని అక్కడ ఉన్నారు ఎవరైనా ఉన్నారా పోని వాళ్ళకి అసలు చేతులనే ఉన్నాయా? అక్కడెవరైనా ఉంటే ఇక్కడ నిన్నెందుకు పెడతాడరా? పక్క దేశం అంటే పక్కనున్న దేశం వాడితో మైత్రి ఉండదు, కానీ ఆడు బాంబులతో నిలబెట్టాడు, వీడు బాంబులతో రెడీగా ఉన్నాడు. పాకిస్తాన్ ఇండియా పేల్చేసుకుంటారు, యుద్ధం ప్రారంభమైందంటే అయిపోతుంది నార్త్ ఇండియా అంతా. మసి ఇందుకేనా అంతరిక్షంలోకి వెళ్తున్నారు? శత్రు స్థావరాలు కనిపెట్టడానిక? శత్రువులు మందుగుండు ఎక్కడెక్కడ దాచారో కనిపెట్టడానిక? దౌర్భాగ్య కుట్రపూరితమైన ఆలోచనలతో కోట్లాది రూపాయల అమాయక జనాన్ని దోచుకున్న డబ్బుతో మీరు పంచుకున్న ఈ దొంగ సొమ్ముని విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటూ ప్రజలకు చేస్తున్న అన్యాయం, 760 కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది. అడగే వాడు లేడు. ఈ మూర్ఖ సమాజం అలాంటి శాస్త్రవేత్తలకు మూర్ఖుడు చెప్పిన మాట నేను నమ్ముతారు తప్ప, అడవిగాచిన వెన్నెల్ల పిడి సుందర్రావు మాటలు గాల్లోనే నిలిచిపోతున్నాయి. ఎవరిని మార్చటం లేదు, వాళ్ళు తెలుసుకోరు. ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఒక తల్లి మనోవేదన గర్భవతి అయింది దేవుని సంకల్పం చెప్పున. ఏం జరిగింది? అద్భుతం జరిగిందండి. శుక్రకణం విడుదల కనిపెట్టిన దేవుడు యోధాను తీసుకువెళ్ళాడు. అండం విడుదలవుతుందని తెలుసుకున్న దేవుడు తామారుని రప్పించాడు. మూడో కంటికి కనబడకుండా
చివరికి యూదాకి కూడా తెలీదు తామారు ఎవరు, అసలు తామారా కాదో ఏంటో అస్సలు తెలీదు. మొత్తం కప్పేసుకుంది కేవలం వారసుడి కోసం, జ్యేష్ఠత్వానికి అర్హుడు కోసం. భూమి మీదే నీకు తెలియని మహాజ్ఞానం అంతా. ఈరోజు నీకేం తెలుసురా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ప్రశ్నిస్తాను, నీకేం తెలుసు ఈరోజు, మీకెంత తెలుసో తెలుసా? 100% నాలెడ్జ్ బైబుల్లో ఉంటే మీకు తెలిసింది 0.1111 మాత్రమే. ఎలాగా నమ్మలేండి, వదిలేండి. వాడికి ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఒక పాటతో సరిపెట్టవచ్చు. జడ్జిమెంట్ ఇచ్చినట్టే పోతాడు. ఒక పాట నిజంగా, ఈ పాట నేను వినేటప్పుడు మాత్రం జాన్సన్ లాంటి సారూప్యం ఈ పాటల మీద ఆలోచన కలిగిన నా పిల్లలందరికీ వచ్చేస్తుందండి. వాళ్ళు కూడా రాస్తున్నాడు ఇన్స్పైర్డ్ బై పలానా 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 అని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఇట్స్ వండర్ఫుల్ సాంగ్, రియలీ అప్రిషియేట్ దట్ పర్సన్స్, వెరీ గుడ్ నాయన. సమాజాన్ని మార్చడానికి మనం ఎన్నో కోణాలు, ఎన్నో బాణాలు సంధిస్తున్నాం, ఎటు నుంచి కొడితే శత్రువు దొరుకుతాడు అని పిల్లలు ఆలోచిస్తున్నారు. పాట రాయాలంటే చిన్న మాట కాదండి, ముందు ట్యూన్ తయారు చేయాలి, ఆ తర్వాత సాహిత్యం. ఆ సాహిత్యం దేవుని సంకల్పం అయి ఉండాలి. సమాజంలో సాహిత్యం జనాన్ని పాడు చేయటానికి బూతులు. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సాహిత్యం సమాజంలో ఉన్న జనాన్ని రక్షించే జీవం. మనం చాలా చిన్నోళ్ళమే. సాతాను చాలా పెద్ద సామ్రాజ్యాన్ని మొత్తం ప్రపంచం అంతా ఆక్రమించుకుంది. సౌండ్లో దానికి మనం పోటీ పడగలమా? షోలో మనం దాంతో పోటీ పడగలమా? ఎన్ని గ్రాఫిక్స్ వాడు వాడుకుంటున్నాడు ఈరోజు. చాలా ఈర్ష్యగా ఉంటుందండి సాతాను మీద నాకు. ఏంటండి వీడు, ఏం గ్రాఫిక్స్ వాడేస్తున్నాడు వీడు? ప్రకృతిలోనివే వాడు సొంతమేమి ఎవరికి అని కాపీగళ్ళంతా బైబిల్ కాపీగళ్ళు. వండర్ఫుల్. ఒక తామారు అలాంటిదే. నేను పుట్టినందుకు ఏం చేయాలి? చేయాలి. 19వ వచనం, అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువును పుచ్చుకొనుటకు తన స్నేహితుడు అబ్దుల్లామీని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండి ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడుగగా వారు ఇక్కడ వేశ్య యువతీయు లేదనెను. వేశ్య కాదామె. ఈరోజు రాణి రుద్రమదేవి అంటే మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు. తనకున్న చిన్న సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధరంగంలో దూచుకెళ్లిన నారి, వీరనారి. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఒక చరిత్ర మనం చదువుకుంటున్నాం. తన ప్రాంతాన్ని కాపాడుకోవటానికి, తన కోటను తన ప్రజలను నమ్మిన వాళ్ళని పాలించే ఒక తల్లిగా తన బిడ్డను వెనక వేసుకుని వెళ్ళి యుద్ధరంగంలో దూకిన, కత్తితో దూకిన ఒక వీరనారి. ఇది చరిత్ర. ఈ చరిత్రలో వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఇది యూనివర్సల్ హిస్టరీ, యూనివర్సల్ మిస్టరీ. ప్రపంచానికి చెప్పవలసిన మిస్టరీ, ఒక హిస్టరీ దేవుడు రాయించాడు. అమ్మా అత్తర పూసావు నీ గురించి. భూమి ఉన్నంత కాలం నీ మాట ప్రపంచంలో, నీ పేరు ప్రపంచంలో వినబడుతుంది అన్నాడు యేసుక్రీస్తు. ఈరోజు వరకు అదే జరుగుతుంది. ఈరోజు వరకు తామారు గురించి ఎవరు అంత బయటకు చెప్పలేదు, ఎందుకంటే వాడికి తెలియదు కనుక. తప్పు చేసింది అంటారు వీళ్ళు. వేశ్య ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. వేశ్యలు లేరు ఇక్కడ. అంటే నేను ఎవరో ఒక మంచి ఆమెను కూడానన్నమాట. యోధాకు అర్థమైపోయింది. గాడ్ బ్లెస్ యు మై సన్, మై చిల్డ్రన్.